Right. So food waste index. So food waste index 2024. సో ఇది కూడా 2024 లోపల వచ్చినటువంటి రిపోర్ట్. మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో అ లేటెస్ట్ డాక్యుమెంట్. ఇది చాలా లేటెస్ట్ డాక్యుమెంట్ కాబట్టి దీనిపైన కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి నేను ఏదైతే చెప్పడం జరుగుతుందో దాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి, జాగ్రత్తగా మీరు గమనించాలి. గాట్ ఇట్? రైట్. ఓకే, సో చూడండి, సో ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో, సో దిస్ రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై టూ ఆర్గనైజేషన్స్. సో ఈ రిపోర్ట్ను రెండు ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి ఆ రెండు ఆర్గనైజేషన్స్ అని చూసినప్పుడు, నంబర్ వన్ కామన్ గా ఉండేది యునెప్, యునెప్. ఓకే, సో యునెప్ తో పాటు ర్యాప్ అని చెప్పేసి, ర్యాప్ నథింగ్ బట్ డబ్ల్యూఆర్ఏపీ. డబ్ల్యూఆర్ఏపీ మీన్స్ సో వేస్ట్ అండ్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటాం. సో యునెప్ అండ్ ర్యాప్, ఓకేనా? సో వేస్ట్ అండ్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ బేసికల్లీ అ యూకే బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది యునైటెడ్ కింగ్డమ్ లోపల ఉన్నటువంటి ఒకనొక సంస్థకు సంబంధించినటువంటి పేరు. మరి ఈ ర్యాప్ ఏదైతే ఉందో, వేస్ట్ అండ్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఈ సంస్థ అదే విధంగా యునెప్, సో వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మనకు ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగిందంటే, లేటెస్ట్ డాక్యుమెంట్ ఇది 27th మార్చ్, గుర్తుపెట్టుకోండి, 27th మార్చ్ 2024. ఓకేనా? సో 2024 మార్చ్ 27వ తారీఖున దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. గాట్ ఇట్? మరి ఏ టైటిల్ తో, ఏ పేరుతో రిలీజ్ చేయడం జరిగింది అనే దానికి నేను యాక్చువల్ డాక్యుమెంట్ ను మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను, చూడండి. సో ఇది థింక్ ఈట్ సేవ్ రిపోర్ట్, డాక్యుమెంట్ పేరేంటి? సో థింక్ ఈట్ సేవ్ అనేటువంటి పేరుతో ఈ డాక్యుమెంట్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ మరి దీని లోపల ఎన్ని కంట్రీస్ ను ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది అని గమనించినట్లయితే, సో 102 దేశాలు. సో 102 కంట్రీస్ ను ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. మరి ఇందు లోపల హౌస్ హోల్డ్ కు సంబంధించి, ఈ 102 నేషన్స్ లోపల ఎక్స్క్లూజివ్ హౌస్ హోల్డ్ అంటే గృహ సంబంధిత ఆహార వ్యర్థాలు ఉంటాయి కదా, గృహ సంబంధిత ఆహార వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో, సో వాటిని ఎక్స్క్లూజివ్ గా 93 నేషన్స్ కు సంబంధించినటువంటి డేటాను వీళ్ళు పిక్ చేశారు. మొత్తం 102 నేషన్స్ ఎక్స్క్లూజివ్ హౌస్ హోల్డ్ అని అంటే 93 నేషన్స్. యాక్చువల్ గా దీనిపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది ఈ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ హౌస్ హోల్డ్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది కాబట్టి 93 ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. మరి దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఆర్ హైలైట్స్ ను గమనించినట్లయితే, ఓకేనా? సో ఫీచర్స్ ఆర్ హైలైట్స్, మరి ఏంటి దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఆర్ హైలైట్స్, ఓకేనా? ఎలాంటి అంశాలు దీని లోపల మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు ఫుడ్ వేస్ట్ ను డిఫైన్ చేశారు, అంటే ఆహార వృధా. ఫుడ్ వేస్ట్ అంటే మన ఆహార వృధా అంటే ఏంటో చెప్పారు. సో ఫుడ్ వేస్ట్ నెంబర్ వన్, సో ఫుడ్ వేస్ట్ ఆహార వృధా అంటే ఏంటో చెప్పారు. ఆహార వృధా అంటే అర్థం ఏంటి? సో ఫుడ్ అండ్ అసోసియేటెడ్ వేస్ట్ అన్నారు వీరు. అసోసియేటెడ్ వేస్ట్, ఓకేనా? ఫుడ్ అండ్ అసోసియేటెడ్ వేస్ట్. సో ఫుడ్ అండ్ అసోసియేటెడ్ వేస్ట్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టొమాటో ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ టొమాటో, ఓకేనా? టొమాటో ఇట్లా ఉంది. మరి ఈ టొమాటోకు సంబంధించి ఇలా ఉంది కదా, ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ తొడిమి ఏం తీస్తాం, తీసేస్తాం, దీన్ని మాత్రం మనం కర్రీ చేసుకుంటుంటాం, ఓకేనా? సో ఇది దిస్ కమ్స్ అండర్ అసోసియేటెడ్ వేస్ట్. అసోసియేటెడ్ వేస్ట్ లేదు, ఒక క్యాబేజ్ ఉంది, క్యాబేజ్ ఓకేనా, దాన్ని ఏం చేస్తాం, దాని యొక్క లీవ్స్ ఉంటాయి ఇట్లా. సో దీస్ ఈజ్ అ ఫుడ్, ఇది ఫుడ్, దీస్ ఆర్ ద అసోసియేటెడ్ వేస్ట్, ఓకేనా? సో ఫుడ్ వేస్ట్ అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, ఆహారంతో సంబంధం ఉన్నటువంటి ఇతరత్ర పదార్థాలు కూడా మనకు ఈ ఫుడ్ వేస్ట్ పరిధి లోపలికే వస్తాయి అని
వీళ్ళు మొదటిసారిగా అంటే ఫుడ్ వేస్ట్ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో సో దాన్ని మార్చారు. నెక్స్ట్ నెంబర్ టూ, రెండవది 2022 లోపల, ఇక్కడ 2024 డాక్యుమెంట్ డేటా 2022 సంబంధించి ఉంటుంది. 24 లోపల రిపోర్ట్ వచ్చింది అంటే దాని యొక్క డేటా ఏ సంవత్సరానికి సంబంధించి వీళ్ళు పిక్ చేస్తారు అంటే 22 సంబంధించి. ఓకే, సో 2022 ఏదైతే ఉందో ఈ 22 హౌస్ హోల్డ్ అంటే గృహ సంబంధితంగా సుమారుగా 1 బిలియన్ మీల్స్ ఆహారం వృధా అయింది. గుర్తుపెట్టుకోండి, 1 బిలియన్. సో 1 బిలియన్ మీల్స్ ఆహారం వేస్ట్ కావడం జరిగింది. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, అంటే మొత్తం ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని రకాల ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళ నుండి సుమారుగా 1 బిలియన్ మీల్స్ అంటే ఒక్కొక్క మీల్ ఒక వ్యక్తి గనక తిన్నట్లయితే 1 బిలియన్ మంది తినాల్సినటువంటి మీల్స్ ఏవైతే ఉన్నాయో అవి 2022 లోపల వేస్ట్ గా పోయాయి. నంబర్ వన్ కేస్. నంబర్ టూ, నంబర్ త్రీ, మరి మొత్తం వేస్ట్ 2022 లోపల, సో మొత్తం వేస్ట్ ను గనక క్యాలిక్యులేట్ చేయగలిగితే, సో మొత్తం వేస్ట్ ఎంత జనరేట్ అయింది, ఆహార వేస్ట్ ఎంత జనరేట్ కావడం జరిగిందంటే 1.05 బిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో టోటల్ ఫుడ్ వేస్ట్, మొత్తం ఆహార వృధా ఎంత అయింది అంటే వేస్ట్ జనరేషన్, టోటల్ ఫుడ్ వేస్ట్ జనరేషన్ ఎంత అయింది అంటే 1.05 బిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్. ఓకేనా, 1.05 బిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ అది వృధా. నేనేమంటున్నా అది వృధా. మరి మొత్తం ఆహారం, అసలు ఆహార ఉత్పత్తి ఎంత జరిగింది, ఆహార ఉత్పత్తి లోపల ఇది వృధా అంటున్నాం కదా 1.05 బిలియన్ టన్స్, ఈ వృధా ఎంత పర్సెంటేజ్, టోటల్ ఫుడ్ లోపల ఈ వేస్ట్ ఎంత పర్సెంటేజ్ గా నమోదైంది అంటే 19%. గుర్తుపెట్టుకోండి, సో దీస్ అకౌంట్స్ 19% ఆఫ్ టోటల్ వేస్ట్. మొత్తం 19% అనేది మనకు వేస్ట్ కావడం జరిగింది. గుర్తుపెట్టు, ఎంత వేస్ట్ అంటే 100% ఫుడ్ ప్రొడక్షన్ జరిగితే అందులో రఫ్ గా 19% ఫుడ్ వేస్ట్ అయిందన్నట్టు లెక్క చూడండి. ఓకే, అండ్ ఈ రిపోర్ట్స్, ఇది 2024 కు సంబంధించిన రిపోర్ట్ కదా, మరి 2021 కు సంబంధించిన రిపోర్ట్ అంటే 2021 లోపల లాస్ట్ రిపోర్ట్ వచ్చింది, 21 లాస్ట్ రిపోర్ట్ వచ్చింది, ఇప్పుడు 24 కు సంబంధించి మనం చూస్తున్నాం. 24 యొక్క రిపోర్టు ఇయర్ బేస్ ఇయర్ ఎన్ని తీసుకుంటారు అంటే 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 2022. 2021 లోపల వచ్చినటువంటి రిపోర్ట్ యొక్క బేస్ ఇయర్ ఎప్పుడు, బ్యాక్ 2 ఇయర్స్ కు వెళ్ళండి, 2019. ఓకేనా, 2019 ఏదైతే ఉందో ఈ 19 లోపల ఎంత మొత్తం వృధా కావడం జరిగింది. ఇప్పుడు 22 ప్రకారం 1.05 బిలియన్ టన్స్ అని చెప్పేసి అంటున్నాం, మరి 2019 లోపల ఎంత వృధా అవ్వడం జరిగింది అంటే 931 బిలియన్ టన్స్, 931 మిలియన్ టన్స్. మరి అప్పుడు మొత్తం ఫుడ్ ప్రొడక్షన్ లోపల ఈ 931 మిలియన్ టన్స్ ఎంత పర్సెంటేజ్ గా ఉన్నది అని అంటే 17%. గాట్ ఇట్? అంటే దిస్ ఈస్ వాట్ యున్ కంపారిజన్. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కంపారిజన్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి, సో 2022 లోపల 1.05 బిలియన్ టన్స్ ఫుడ్ వేస్ట్ జరిగితే, సో దాట్ వేస్ట్ యునో అకౌంట్స్ అరౌండ్ 19% ఆఫ్ ద టోటల్ వేస్ట్. మరి 2019 లోపల 931 బిలియన్ టన్స్, దట్ అకౌంట్స్ అరౌండ్ 17% ఆఫ్ ద టోటల్ వేస్ట్ ఇన్ ద ఇయర్ 2019. ఓకే, సో ఇది మరి మూడవ ముఖ్యమైనటువంటి అంశం. మరి ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సోర్స్ వైజ్ గా చూస్తే, నంబర్ ఫోర్, సోర్స్ వైజ్ గా చూస్తే, సోర్స్ వైజ్ అంటే అర్థం ఏంటి, అసలు ఈ ఆహార వృధా జరిగింది కదా, ఆహార వృధా ఎక్కడెక్కడ ఎంత జరిగింది, ఎక్కడెక్కడి నుంచి ఎంత ఆహారం వృధా అయ్యింది అని గనక మనం గమనించినట్లయితే, సోర్స్ వైజ్ గా చూసినట్లయితే, సో నంబర్ వన్ హౌజ్ హోల్డ్స్, మనకు మేజర్ సెగ్మెంట్ ఏంటి అంటే గృహాలు, హౌజ్ హోల్డ్స్. హౌజ్ హోల్డ్స్ నుంచి రఫ్ గా 60% వేస్ట్ అయింది ఫుడ్స్, 60%. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవది, సో ఫుడ్ సర్వీసెస్, లైక్ యూనో ఇప్పుడు మనం ఫుడ్ ను సర్వీస్ చేసేటువంటి కేంద్రాలు ఉంటాయి కదా, హోటల్స్ కానీ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా, సో ఫుడ్ సర్వీసెస్. ఓకేనా, సో ఫుడ్ సర్వీసెస్ నుంచి ఎంత ఫుడ్ వేస్టేజ్ జరిగింది అంటే 28%.
28%. నెక్స్ట్ రీటైల్. రీటైల్ అంటే మనకు రీటైల్ షాప్స్ ఉంటాయి కదా, సో రీటైల్ రంగం నుంచి అరౌండ్ 12%. సో 12% మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ కనుక చేయగలిగితే సో 100%. సో ఇంత ఫుడ్ అనేది వేస్ట్ అయింది. ఈ స్టాటిస్టిక్స్ కూడా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో హౌస్ హోల్డ్స్ నుంచి 60%, దెన్ ఫుడ్ సర్వీసెస్ నుంచి 28%, రీటైల్ నుంచి 12%. గాట్ ఇట్? మరి ఇది జనరల్ గా మనకు సోర్స్ వైజ్ గా మనం గమనించాం. మరి మాస్ వైజ్ గా గమనిస్తే, మాస్ అంటే అర్థం ఏంటి, డైరీ ప్రోడక్ట్స్ ఎంత వేస్ట్ అయ్యాయి, మీట్ ఎంత వేస్ట్ అయింది, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎంత వేస్ట్ అయ్యాయి, ఇలా అంటే మాస్ వైజ్ గా చూస్తే ఎలా ఉంటుంది స్టాటిస్టిక్స్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఐల్ టేక్ అనదర్ కలర్. సో రైట్, ఇక్కడ రాస్తున్నాం చూడండి మాస్. సో మాస్ వైజ్ గా ఎంత అని గమనిస్తే, నెంబర్ వన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇట్ అకౌంట్స్ అరౌండ్ 62%. ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ మొత్తం 100% మనకు వేస్టేజ్ చూస్తే అందులో అత్యధికంగా వేస్ట్ అయింది ఏంటివి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 62%. అండ్ సెకండ్ వన్ యూనో మీట్స్, మాంస వృధా 11%. డైరీ ఆల్సో అకౌంట్స్ 11%. సో డైరీ కూడా మనకు 11%. అండ్ బేకరీ ఐటమ్స్ కూడా 11% గా ఉన్నాయి. బేకరీ ఐటమ్స్ 11%. ఓకే, సో ఇలా వీటన్నింటితో పాటు ఎడిబుల్ ప్రోడక్ట్స్, ఎడిబుల్ అంటే తినే ఉత్పత్తులు, మొత్తం తినే ఉత్పత్తులు 39% వేస్ట్ అయింది. దెన్ నాన్ ఎడిబుల్ అంటే తినకూడని ఇవి ఉన్నాయి కదా, ఇంతకు ముందు చెప్పాను ఇది ఇది తినేది, ఇవి తినకూడని. సో ఇలా 39% ఇది ఉంటే 61% నాన్ ఎడిబుల్ వేస్ట్ ఉంది. ఇది ఒక కేటగిరీ మళ్ళా. ఓకే, సో ఇలా మరి మాస్ వారీగా అంటే ఎక్కడెక్కడ ఏ రకానికి సంబంధించినటువంటి ఆహారం వేస్ట్ అయింది, వృధా అయింది అనే దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్, సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఎవ్రీథింగ్ కౌంట్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనేటువంటి ఉద్దేశంతోనే నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ను ఒక ఆర్డర్ గా ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటు లోపలికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గాట్ ఇట్? సో ఇది మనకు కంప్లీట్ గా సోర్స్ వైజ్ అండ్ మాస్ వైజ్ గా వేస్ట్ ఎంత జరిగింది అనే దానికి సంబంధించి. మరి ఇప్పుడు పర్ క్యాపిటాని గమనించినట్లయితే, ఓకేనా, సో నెంబర్ 5 పర్ క్యాపిటా. ఓకేనా, అంటే తలసరి ఆహార వృధా. సో తలసరి ఆహార వృధా అనే మనం పాయింట్ పరిగణ లోపల తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ పర్ క్యాపిటా ఫుడ్ వేస్టేజ్ ఎంత ఉన్నది అంటే చాలా డ్రాస్టిక్ గా ఉంది, 132 kg పర్ క్యాపిటా గ్లోబల్ గా 132 kg ఉంది. దిస్ ఈస్ వెరీ రిడిక్యులస్. ఇందు లోపల హౌస్ హోల్డ్ కు సంబంధించి పర్ క్యాపిటా హౌస్ హోల్డ్ నే పరిగణ లోపల తీసుకుంటే దిస్ అకౌంట్స్ అరౌండ్ 79 kg. ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా హౌస్ హోల్డ్ ని గమనించినట్లయితే 79 kg, అన్నింటినీ కలుపుకుంటే అంటే హౌస్ హోల్డ్ తో పాటు ఫుడ్ సర్వీసెస్ రీటైల్ ను కూడా కలుపుకున్నట్లయితే 132 kg వేస్ట్ అనేది యాన్యువల్ గా మనకు జరిగింది. దెన్ హౌస్ హోల్డ్ ను గమనించినట్లయితే 79% అనేది 79 kg గా ఉన్నది. మరి ఇక్కడ హౌస్ హోల్డ్ లెవెల్ లోపల గుర్తుపెట్టండి, హౌస్ హోల్డ్ లెవెల్ లోపల ఈ పర్ క్యాపిటా మనకు ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీగా ఏది నమోదు కావడం జరిగింది అంటే ఇటలీ, గుర్తుపెట్టుకోండి ఇటలీ. సో ఇది ఎంత రఫ్ గా అంటే 107 kg వేస్ట్ అయింది ఇక్కడ. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌస్ హోల్డ్ లెవెల్. సో హౌస్ హోల్డ్ లెవెల్ లోపలనే పర్ క్యాపిటా ఫుడ్ వేస్టేజ్ అత్యధికంగా ఉన్నటువంటి దేశంగా ఇటలీ అనేది ఉంది, 107 kg. సో ఇటలీ ఈజ్ ఫాలోడ్ బై కెనడా, 79 kg గా ఉంది కెనడా. సో కెనడా ఈజ్ ఫాలోడ్ బై జర్మనీ, దట్ అకౌంట్ 78 kg. జర్మనీ 78 kg. మరి ఇండియాని గమనించినట్లయితే ఇండియా అకౌంట్స్ 55 kg. ఇండియా లోపల 55 kg. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇటలీ గుర్తుపెట్టుకోండి, ఇండియాను గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? దెన్ ఇప్పుడు ఇంకొక సెగ్మెంట్ కి వెళ్దాం. ఏంటి అంటే, వన్ సెకండ్, ఇంకొక కలర్ తీసుకుంటాను నేను. రైట్,
సో ఇప్పుడు ఇది మనకు పర్ క్యాపిటాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. మరి వాట్ అబౌట్ ఎస్డిజి? ఈ ఫుడ్ యునో వేస్ట్ ఏదైతే ఉందో, ఫుడ్ వేస్ట్ అనేది మనకు, ఫుడ్ వేస్ట్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంది, పర్యావరణం పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది, మానవ ఆరోగ్యం పైన ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి మనకు పాయింట్ నెంబర్ 7 ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మీకందరికీ తెలుసు, నేను చాలా సందర్భాల లోపల చెప్పాను, దేర్ ఆర్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి ఉన్నాయి. మరి ఈ 17 లక్ష్యాల లోపల 12.3 ఓకేనా, 12.3 మనకు మళ్ళీ ప్రతి లక్ష్యానికి సంబంధించినటువంటి టార్గెట్స్ ఉంటాయి. ప్రతి లక్ష్యం లోపల ఇప్పుడు 12 ఉందనుకోండి, 12.1, 12.2, 12.3, 12.4 ఇలా ఉంటాయి ఓకేనా. 12.3 ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. ఏం చెప్తుంది అనంటే, ఈ గ్లోబల్ ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉందో, ఫుడ్ వేస్ట్ ఉంటుంది కదా, ఈ ఫుడ్ వేస్ట్ ను 2030 నాటికి సగానికి తగ్గించాలి ఓకేనా. సో హాల్వింగ్ ఫుడ్ వేస్ట్ బై 2030, సో 2030 నాటికి సగానికి హాఫ్ చేయాలి ఫుడ్ వేస్ట్. దిస్ వుడ్ బి ద టార్గెట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సస్టైనబుల్ గోల్స్ ఏవైతే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తో లింక్ అయ్యేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. ఏం చెప్తుంది 12.3 అంటే, ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని 2030 నాటికి సగానికి తగ్గించాలి, ఫుడ్ వేస్ట్ ను సగానికి తగ్గించాలి అనేది మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చెప్తాం. మరి ఇలా తగ్గించాలి అంటే తప్పనిసరిగా ప్రాపర్ గా ఫుడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పనిచేయాలి. మరి వాట్ అబౌట్ యూనో లో ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్? లో ఇన్కమ్ కంట్రీస్ లోపల, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లోపల ఈ ఫుడ్ వేస్ట్ ను ప్రాపర్ గా మేనేజ్ చేసేటువంటి సిస్టమ్స్, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు అనేవి ఉండవు. కాబట్టి టార్గెట్ అయితే ఉంది, మరి అది ఎంతవరకు మనం రీచ్ అవుతాం అనేది చూడాలి. లెట్స్ వెయిట్ ఫర్ యునో రీచబిలిటీ. అండ్ నంబర్ 8, సో పాయింట్ నంబర్ 8, మరి ట్రాకింగ్ సిస్టమ్. సో ట్రాకింగ్ ఎలా ఉంది, ట్రాకింగ్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది? సో ట్రాకింగ్ ప్రోగ్రెస్ అంటే ఫుడ్ వేస్ట్ కి సంబంధించినటువంటి ట్రాకింగ్ ప్రోగ్రెస్, ఎక్కడెక్కడ ఫుడ్ వేస్ట్ జరుగుతుంది, దాన్ని ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, కలెక్ట్ చేసినప్పుడు వేస్ట్ ను ఏ విధంగా డిస్పోజల్ సైట్ ఏదైతే ఉందో, అంటే ఎక్కడైతే డంప్ చేసే ప్రదేశం ఉందో అక్కడ తీసుకెళ్తురా లేదా యునో విదిన్ టైం లోపల, దాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేటువంటి ప్రగతి, ఆ ట్రాకింగ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, ఇది ప్రపంచం లోపల అన్ని దేశాల లోపల లేదు. కేవలం ఒక 4 G20 నేషన్స్ అండ్ EU యూరోపియన్ యూనియన్ లోపల మాత్రమే ఈ ట్రాకింగ్ ప్రోగ్రెస్ అనేది ప్రాపర్ గా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. సో 4 G20 అండ్ EU. మరి ఏంటి ఈ 4 G20 నేషన్స్, ఏంటి ఆ 4 G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్ ఏమున్నాయి అంటే, యూకే ఒకటి, యుఎస్ ఒకటి, దెన్ ఆస్ట్రేలియా, దెన్ ఫైనల్లీ జపాన్. సో జపాన్, ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్, ఈ 4 G20 నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ కు సంబంధించిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో వీటి లోపల మాత్రమే ఈ ట్రాకింగ్ ప్రోగ్రెస్ అనేది ఉంది ఓకే. అండ్ నంబర్ 9, 9వ అంశం ఏంటి అనంటే, ఇక్కడ మనకు ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది ప్రాంతాల వారీగా గమనించినట్లయితే, రీజియన్ వైజ్ గా గమనించినట్లయితే, ట్రాపికల్ రీజియన్ లోపల ఫుడ్ వేస్టేజ్ ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు కోల్డర్ రీజియన్స్ ఓకేనా. సో ట్రాపికల్ రీజియన్స్ అంటే ఉష్ణమండల ప్రాంతాల లోపల ఎక్కువగా ఫుడ్ వేస్టేజ్ అనేది ఉంది. ఎందుకు అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆహారము తొందరగా చెడిపోతుంది. సో ఆహారం తొందరగా చెడిపోవడానికి అవకాశం ఈ ట్రాపికల్ కంట్రీస్ లోపల ఉంటుంది కాబట్టి ఆ కంట్రీస్ లోపల ఎక్కువగా ఫుడ్ అనేది వేస్ట్ కావడం జరుగుతుంది దెన్ కంపేర్ టు కోల్డర్ నేషన్స్. కోల్డర్ నేషన్స్ లోపల వెదర్ కూల్ గా ఉంటుంది కాబట్టి కూల్ గా ఉన్నప్పుడు ఆహారం అనేది ఈ రోజు ఎలా ఉంటుందో 10 రోజుల తర్వాత కూడా ఫ్రెష్ గా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీజ్ లో, మనం ఫ్రీజ్ లో పెడితే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. దెన్ నంబర్ 10, 10వ అంశం ఏంటి అంటే, రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, రూరల్ ఏరియాస్ కన్నా అర్బన్ ఏరియాస్ లోపల ఫుడ్ వేస్టేజ్ ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల లోపల ఉండేటువంటి ప్రజలు ఎలా ఉంటారో మనకు తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆహారాన్ని దైవంతో దైవంగా భావిస్తూ ఉంటారు.
ఫుడ్ వేస్టేజ్ ను ఇష్టపడరు. అర్బన్ ఏరియా లోపల మనకి అది కూడా ఎలా ఉంటుందో మనందరికి తెలుసు, ఇష్టం వచ్చిన మాదిరిగా ఫుడ్ ను వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అర్బన్ ఏరియాస్, అర్బన్ ఏరియా లోపల ఫుడ్ వేస్టేజ్ ఎక్కువగా ఉంది దెన్ కంపేర్ టు రూరల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ తో కంపేర్ చేస్తే. అండ్ దెన్ ఫైనల్లీ లాస్ట్ చిట్టు చివరి పాయింట్ ఏంటి అంటే ఎన్డిసి ఏదైతే ఉందో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకు ప్యారిస్ కన్వెన్షన్ జరిగింది, సో కాప్ 15 అని చెప్పేసి ప్యారిస్ కన్వెన్షన్ ఏదైతే ఉందో, ఈ ప్యారిస్ కన్వెన్షన్ లో భాగంగా మనకు ఒక అవుట్కమ్ బయటకు వచ్చింది, దట్ ఈస్ ఎన్డిసి అని చెప్పేసి, దట్ ఈస్ నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్, ఎన్డిసి అంటే నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రతి దేశం లోపల వాళ్ళ వాళ్ళ యొక్క లక్ష్యాలను వాళ్ళే నిర్ధారించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది, భారతదేశం ఆ దేశం లోపల వాళ్ళకున్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని శీతోష్ణ స్థితి మార్పు, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ను అరికట్టాలి అంటే వాళ్ళు ఎలాంటి లక్ష్యాలను, ఎలాంటి టార్గెట్స్ ను పెట్టుకుంటున్నారు, వాటిని అచీవ్ చేయడానికి ఏం చేస్తున్నారు అనేది ఆయా దేశాలు మాత్రమే నిర్ధారించుకోవాలి, నిర్ణయించుకోవాలి అని చెప్పేసి ప్లాన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ ద ఎన్డిసి, నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి ఉంటాం. మరి ఈ నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఫుడ్ వేస్టేజ్ కూడా ఒక అంశం, అంటే ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ వేస్ట్ ను ఎన్డిసి లోపల మొత్తం ప్రపంచం లోపల అరౌండ్ 194 యుఎన్ఓ నేషన్స్ ఉంటే ఎన్డిసి లోపల ఫుడ్ వేస్టేజ్ ను ఎన్ని దేశాలు మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఆయా దేశాల యొక్క నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్ లో, అంటే కేవలం 21 నేషన్స్ మాత్రమే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇలాంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంటారు, ఎన్డిసి లాంటివి. దెన్ ఇక్కడ ఏది ఈ ఎస్డిజి గోల్స్ ఏమైనా అప్లికేబుల్ గా ఉంటే ఇలాంటి వాటి మీద మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. గాట్ ఇట్? సో ఇది మరి మనకు దేనికి సంబంధించినది అని అంటే, సో ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ 2024, ఈజ్ ఇట్ క్లియర్? రెస్పాండింగ్. సో మనకు ఇంకొక రెండు రిపోర్ట్స్ ఉన్నాయి, ఇంకొక రెండు రిపోర్ట్స్ అవేంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సేమ్ ఉన్నాయి ఇంకా రిపోర్ట్స్.